ఏకీభవించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎటువంటి పని లేక ఇబ్బంది పడుతున్న హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు అందరికీ చేయొచ్చేవాలన్న ఆలోచనతో నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కూడా మన సహాయం అందించాలి, ఏ ఒక్కరు కూడా అర్ధాకలతో ఉండకూడదు అనే ఆలోచనతో మేమందరం కూడా సహాయ చర్యలు చేయడం మొదలెట్టాం. మన ముఖ్యంగా ట్రైబల్ గ్రామాలైన లో వలస అలాగే కొత్త వలస ఆర్కే బట్టి వలస పిండులోవా అలాగే ఈ గ్రామాలన్నింటినీ కూడా మేము సందర్శించడం జరుగుతుంది. అందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. పార్వతీపురం నియోజకవర్గంలో కానీ పార్వతీపురం పట్టణంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ నిత్యావసరకులు వైఎస్ఆర్ పార్టీ తరఫున నా తరఫున కూడా నిత్యంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను అని ఎలా ముందుకు వస్తున్నారో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ కార్యక్రమాలు చేయడం మొదలెట్టాము. ఈ రాష్ట్రానికి దశ దిశ, ఈ రాష్ట్రానికి పేద వర్గాల ఆశా జ్యోతి, పేదవాడు బాగుండాలని కోరుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆలోచన అంతా కూడా ప్రతి పేదవాడు కూడా అర్ధాకంతో ఉండకూడదు ఆలోచనతో ఉన్నందుకు నిజంగా అటువంటి పరిపాలనలో మేము కూడా ఒక భాగస్వాములు అయినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ ఇచ్చిన అవకాశాన్ని నేను సక్రమంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం అభిమతం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన రైతన్న పక్షాన ఉన్న ఎలా అయితే ఉన్నాడో మేము కూడా ప్రతి కార్యక్రమం కూడా ఆయన పక్షానే ఉండి ఆయన ఆలోచన విధానాన్ని పురుగుపుచ్చుకొని ఆయన ఆలోచన మేము ఆచరణలో పెట్టడానికి నిరంతరం కృషి చేయాలని ప్రయత్నం